కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంటి చుక్కల మందు శాంపిల్ సేకరించి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఆనందయ్య మందుకు సిసిఏఆర్ఎస్ అనుమతి లభించడం శుభ పరిణామమని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కంట్లో వేసుకునే మందుకు కూడా త్వరలో అనుమతి లభిస్తుందని ఆంక్షించారు. జడ్జి రామకృష్ణపై పెట్టిన కేసులను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు ప్రలోభాలకు లొంగకుండా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు అండగా నిలబడితే కేసులు పెడతారా అని మండిపడ్డారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7943 కేసులు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. కోవిడ్తో మరో 98 మంది మరణించారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సిపి అంజనీ కుమార్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. వైద్యుల తర్వాత ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నది పోలీసులే అని అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారిపోయింది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న పలువురిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా నందిగామ భూ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. టీవీ5 కథనాలతో పీడబ్ల్యూడీ కాలువ ఆక్రమణ డొంక కదులుతోంది. మరికొన్ని సర్వే నెంబర్లలోని కాలువ భూమి కూడా కబ్జాకు గురైందని అధికారులు గుర్తించారు. విజయవాడలో మరోసారి బెచవాడ గ్యాంగ్ రెచ్చిపోయింది. పుట్టినరోజు పార్టీ ఇచ్చి మరీ స్నేహితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ప్రధాన నిందితుడు పండును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక అక్బర్ బాగ్ దిల్కుష్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను పట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురంలో మావోయిస్టు మిలీషియా సభ్యుని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లోని పామూరు అటవీ ప్రాంతంలో మందు పాత్రలను అమరుస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి దత్తత తీసుకున్న కవలపిల్లల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కవలపిల్లల తల్లి అనారోగ్యంతో మృతి చెందగా ఆడపిల్లల భారం భరించలేక తండ్రి వదిలి వెళ్లిపోవడంతో వారి బాగోగులను కలెక్టరే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. టీకా డోసులను రాష్ట్రాలు అధిక ధరకు ఎందుకు చెల్లించాలో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆప్రశించింది. దేశం మొత్తం ఒకే ధర ఉండేలా బాధ్యత తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. సెంట్రల్ విస్తా ప్రాజెక్టుపై అనేక అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. చారిత్రక సాంస్కృతిక ఐకానిక్ భవనాలకు తాకే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సెకండ్ వేవ్ లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన లాక్డౌన్ తో 97% భారతీయులు పేదరికంలోకి వెళ్లారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్థికంగా అతలాకుతలానికి కరోనా వైరస్ మ్యూటెంట్లు 2వ కారణమని ట్వీట్ చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్లు వెంటనే సర్జరీలు చేయించుకోవద్దని ఐసీఎంఆర్ సూచించింది. అత్యవసరం కాని సర్జరీలను కోవిడ్ నుంచి కోలుకున్న 6 వారాల తర్వాతే చేయించుకోవాలని స్పష్టం చేసింది.